శుక్లాంబరధరం విష్ణు శేషువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞోపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోనిమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో పూజ అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. మరి పూజ అనే పేరు 5 అక్షరాల పేరు. ఈ పూజలో 24వ నంబరు చాల్జియన్ సిస్టమ్ ప్రకారము, పైథాగరస్లో 21వ నంబరు, ఈ విధంగా మరియు 13 ఓవెల్స్ పైథాగరస్లో ఉండడం వలన వాళ్ళకు చాలా ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ వీడియోలో ముఖ్యంగా పూజ అనే పేరు పెట్టుకున్న వారికి ఒకటే ఒక ఇబ్బంది అండి, అదేంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. దీని నుండి పుట్టిన సమస్యలే ఎక్కువగా ఉంటాయి. ఈ ఫైనాన్షియల్ సమస్యల నుండి ఎక్కువగా అంటే, వీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఎవరికైనా ఇచ్చారంటే ఆ డబ్బు హరే రామ హరే కృష్ణ మొత్తం వెళ్ళిపోయినట్టే, ఇంకా ఆ డబ్బు మొత్తం ఊడ్చిపెట్టుకోపోయినట్టే. అంటే ఎప్పుడైనా కూడా వీళ్ళు ఒక మంచి ఆలోచనాపరులు, ఎవరిని త్వరగా నమ్మే వ్యక్తులు కాదు, అయినా కూడా ఒకరి చేతిలో మోసపోవడం జరుగుతుంది. అంటే డబ్బులు ఇచ్చారంటే కథ మేము క్లోజ్, వాడు మళ్ళీ మీకు తిరిగి ఇచ్చే ఛాన్స్ ఉండదు. ఎన్ని కష్టాలు పెడతారంటే ఆ డబ్బు తీసుకునే విషయంలో, మీరు మిమ్మల్ని ఇతరులకు ఇస్తే చాలా కష్టాలు పెడతారు. అసలు ఏదో ఒక రూపాయి ఇంట్రెస్ట్ ఏదో రూపాయి వస్తుందో అని మీరు ఇస్తే ఆ ఇంట్రెస్ట్తో పాటు అసలు కూడా పోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, డబ్బును ఎవరికి ఇవ్వకండి, ఎవరిని త్వరగా నమ్మకండి. ఇది మెయిన్ ప్రధానంగా, ఎందుకంటే బోలాగుణం గల వాళ్ళు పూజ అనేవాళ్ళు. ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తారు, తప్పు తెలుసుకొని బాధపడతారు. అలా ఎప్పుడూ మీ జీవితంలో ఎవరిని నమ్మకూడదు, నమ్మాలి, నమ్మే వాళ్ళని నమ్మాలి. కానీ కొన్ని డేట్ ఆఫ్ బర్త్లు వల్ల, అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి ఆ డేట్ ఆఫ్ బర్త్ కనుక నెగిటివ్ ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కువ మోసం చేస్తారు. ఎందుకంటే వీళ్ళకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. 4 రోజులు బాగుంటే 2 రోజులు ఎక్కువ ఇంట్లోనే ఉండవలసి వస్తుంది. అంటే ఎప్పుడు కూడా 30 రోజులలో 20 రోజులే మామూలుగా ఉంటారు, 10 రోజులు ఎప్పుడు నష్టపోతూనే ఉంటారు. వీళ్ళు జీవితంలో పుట్టినప్పటి నుండి కష్టాలే, వీళ్ళు పుట్టి బుద్ధెరిగినప్పటి నుండి వాళ్ళకి అన్ని కష్టాలే, అన్ని నష్టాలే. ఇటు తల్లిదండ్రుల నుండి సుఖపడేది ఉండదు, ఇటు భార్య వివాహం చేసుకున్నప్పటి నుండి కూడా సుఖపడి ఉండదు, ఎప్పుడు ఏదో ఒక కష్టం వెంటాడుతూనే ఉంటుంది. దీనికి ప్రధాన కారణం వాళ్ళ పేరులో ఉన్నటువంటి అక్షరబలమే. ఆ అక్షరబలాన్ని కనుక మనం సెట్ చేసినట్టయితే వాళ్ళకి అసలు తిరిగి ఉండదండి. ఎవరి పేరులోనైతే 2 సున్నాలు ఉండకూడదు, పూజ POOJA, ఇవి ఈ యొక్క సంఖ్యాబలం ఉంటే శూన్యమే, జీవితం శూన్యమైపోతుంది. 1 సున్నా ఉంటే పర్వాలేదు. ఇంకా దాన్ని డేట్ ఆఫ్ బర్త్ను బట్టి, కొందరికి ఉండవచ్చు, కొన్ని డేట్ ఆఫ్ బర్త్లో 2 సున్నాలు కూడా ఉండవచ్చు. ఆ డేట్ ఆఫ్ బర్త్ మనకు కరెక్ట్గా తెలిస్తే వాళ్ళకి తెలిసిపోతుంది. మరియు డెస్టిన్ నెంబర్ కూడా తెలియాలి. ఈ డెస్టిన్ యొక్క ప్రాముఖ్యత కూడా ఉంటుంది. ఆ డెస్టిన్ నెంబరే మెయిన్ ప్రధానం, అది కనుక మనకు తెలిసినట్టయితే బాగుంటుంది. మరి ఒక మీ మ్యారేజ్ డేట్ టు డెస్టిన్ తెలియాలి, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. అలాగా ఈ యొక్క పూజ అనే పేరు అస్థా నక్షత్రంలో పుట్టిన కన్యారాశి వాళ్ళు పేరు పెట్టుకుంటారు. కన్యారాశి భూతత్వపు రాశి. అస్థా నక్షత్రంలో 2 పాదాలు, మొదటి 2 పాదాలు బాగున్నాయి, 3వ పాదం కొంచెం శాంతి పాదం, 4వ పాదం బాగుంది. మళ్ళీ మరి ఈ యొక్క అస్థా నక్షత్రంలో పుట్టినవారు ఎవరంటే విఘ్నేశ్వరుడు ఈ అస్థా నక్షత్రంలో పుట్టినవాడు. అస్థా నక్షత్రానికి అధిదేవుడు చంద్రుడు, మంచి కూర్ స్వభావం, కానీ జీవితం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మీ గురించి మీరు పూర్తిగా వివరాలు తెలుసుకోవాలనుకున్నా, మీ పూర్తి వివరాలు ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉన్నట్టయితే నేరుగా సంప్రదించండి. మీకు తప్పకుండా మంచి జరిగేలా నేను తప్పకుండా చూస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అది కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.